బ్రహ్మ మన తలరాతలు రాసి ఉంటాడని చెప్తూ ఉంటారు. మరి ముందుగానే రాసినప్పుడు మనం పూజలు వ్రతాలు చేయాల్సిన పని దేనికి అని అనుమానం రావచ్చు. దీనికి కారణం లేకపోలేదు. బ్రహ్మ మన తలరాతలు నుదుటిన రాస్తారని అంటారు. అది మనం అనుకునేది లేక మన పెద్దలు చెప్పినవి. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు మన రాతలను నుదుటిపైన రాయడట, మన తలపైన రాస్తాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మన తలని బ్రహ్మకపాలం అంటారు. మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు బ్రహ్మోపదేశం తీసుకోవాలి. అంటే బ్రాహ్మణుడు లేదా గురువుగారి ఉపదేశంతో ఆ పూజను కానీ వ్రతాన్ని కానీ చేయాలి. పూజ అయిన తరువాత వారు మనల్ని ఆశీర్వదిస్తూ అక్షతలు వేస్తారు. ఈ అక్షతలకు ఆ బ్రహ్మ రాసిన తలరాతలు మార్చే శక్తి ఉందని బ్రహ్మపురాణంలో ఉంది. కావున తల్లిదండ్రులు, గురువులు, వేదం నేర్చుకున్న బ్రాహ్మణులు దీవించే సమయాన అక్షతలు మన తలరాతలు మారుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి మనోధైర్యాన్ని కలగచేస్తూ మన పాపకర్మలను కొంతైనా తగ్గించి మన తలరాతల్ని వారి ఆశీస్సులు మారుస్తాయి. అందుకే ఇప్పటికీ మనం ఏ కార్యము జరిగినా బ్రాహ్మణుడిని ఆహ్వానించి వారి చేత కార్యక్రమాన్ని జరిపించుకుంటాం. అంతేకాక ఆ తలరాతను మార్చుకునే శక్తి మానవ ప్రయత్నంలో ఉందని పండితులు చెప్తున్నారు. అలాగే మానవ ప్రయత్నంతో పాటు దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మన తలరాతను మార్చుకోవచ్చు. అంతేకాక మనం చేసే పాపపుణ్యాలను బట్టి కూడా మన తలరాత మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సత్యం మాట్లాడుతూ ఇతరులను బాధపెట్టని విధంగా ఉండాలి. అలాగే చేతనైనంత మటుకు మీరు చేయగలిగే సహాయం చేయడం, ఎదుటి వారికి చెడు చేయకుండా మీరు నమ్మిన దైవాన్ని ప్రతిరోజు ఆరాధించడం వల్ల మీరు బ్రహ్మ రాసిన రాతను కూడా తప్పించుకోవచ్చని పురాణాలలో కొన్ని ఉదాహరణలతో సహా తెలుపబడింది. కాబట్టి మీరు మీ జీవితంలో ఈ పనులను ఆచరించడం వల్ల మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలను దూరం చేసుకుని మీ తలరాతను మార్చుకుని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.